అందరికీ క్షణార్థులు గరం ముచ్చట్లతో గంగవ్వ మీ ముందుకొచ్చింది వార్తలందో ఓ పాలి చూద్దాం మరి మన మోడీ సారు కోవిడ్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు వ్యాక్సిన్లు ఏడ తీసుకుండో తెలుసానులా దేశానికి ప్రధానమంత్రి కాబట్టి సారు వ్యాక్సిన్ తీసుకున్నా వెంటనే టీవీలల్లో తెల్లారి పేపర్లల్లో పడుతుంది కాబట్టి ఆ ముచ్చట అందరికీ ఎరకవుతుంది కాబట్టి అడిగిన ఢిల్లీ ఎయిమ్స్ దావుకాన్లనే కదా సారు రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకుండు కానీ కాదుల్లా సారు ఉన్న ఒక పల్లెటూరి ప్రైమరీ దావుకాన్ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుండాట ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా ఏంది నమ్ముతలేరు కదా నాకు తెలుసు అందుకే సాక్ష్యాలు ఆధారాలు అన్ని పట్టుకొచ్చిన సూడురిగా ఆ లెక్క మీద ఎందుకు అనుమానం కొడుతున్నదో నాకు ఇప్పుడు అవు మరి కొట్టదా నాకే కాదు ఇగో ఈ లిస్టులా ఈ దవాఖానను చూడురో పారి ఎందుకో చెప్తాం గాని నరేంద్ర మోదీ సోనియా గాంధీ అమిత్ షా అక్షయ్ కుమార్ ప్రియాంక చోప్రా వీళ్ళంతా ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్న అరవల్ జిల్లా సర్కారు దవాఖాన్లనే కరోనా వ్యాక్సిన్ పోయిరట లిస్టుల పేర్లు కూడా ఉన్నాయి అందరికి చెప్తే నమ్మే ఉండాలి కదా అయినా అమిత్ షా సారు సోనియా మేడము అక్షయ్ కుమార్లు ఏడ తీసుకున్నారో గాని మోడీ సారు మాత్రము ఢిల్లీల ఎయిమ్స్ దవాఖాన్లనే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడన్న ముచ్చట దునియా మొత్తానికి బజాయించి మరి ఎరక చేసి మరి ఇక్కడ ఎట్ల పేరు నమోదైంది పోనీ మోడీ సార్ అంటే ఉంటాడు కాబట్టి నమ్ముదాము తీసుకుండని మరి బయటి దేశంలో ఉన్న ప్రియాంక చోప్రా బీహార్ లో ఉన్న గీ అరవల్ జిల్లా కెన్నడొచ్చింది వ్యాక్సిన్ డోసులు ఎప్పుడు తీసుకుంది అంటారా అంతా గోల్ మాలు గోవింద తొండి లెక్కేనట ఎవలో కావాలని చేసిన కామెడీ కథనట ఇది ఇదివరకు ఓటర్ లిస్టులో కూడా గిట్లనే కుక్కలకు కోతులకు సినిమా హీరోలకు దేవుళ్ళకు ఓట్లు ఇచ్చిర్రు పుణ్యాత్ములు కొందరు అరేవా దేశం మొత్తంలా మన ఆడోళ్ళే ఫస్ట్ ఉన్నారట కదను దేంట్లో అనుకునేరు బంగారం బంగారం గొనుట్లన బంగారం కొనాలన్నా బంగారంలా మునిగి తేలాలన్నా మన తెలుగు వాళ్ళనే ముఖ్యంగా మన ఆడోళ్ళనే మించినోళ్ళు ఈ భూమి మీదనే లేరాటనుల్లా కరోనా టైంలో లో కూడా టన్నుల కొద్ది బంగారం కొని పోగేసుకున్నమాట మనం చూద్దాం పారీగా ముచ్చట ఆరు నూరైనా కరోనా కొత్త వేరియం ఎన్ని వచ్చినా సరే బంగారం కొనుట్లో మాత్రం తగ్గేదే లేనట్టుంది ఆ మనోళ్ళు అవునుల్లా మొన్న రెండు వేల ఇరవై ఒకటి జనవరికి వెళ్ళి ఎనిమిది నెలల లెక్క చూస్తే పోయిన ఏడాది అంతకంటే ముందటి కరోనా రాకముందటి ఏడాది కంటే నూట డెబ్బై శాతం బంగారం దిగుమతులు పెరిగినాయట మన దేశంలో చూసుకోనా సామిరంగా అటు ఇటు వెయ్యి టన్నుల దాకా దిగుమతి చేసుకుంటారట ప్రతి ఏడాది మనోళ్ళు అది ఒరిజినల్ లెక్కే ఇక లెక్కలు లేకుండా స్మగ్లింగ్ చేసి దొంగ సాటుకంగా పట్టుకొచ్చే బంగారానికి ఆ లెక్క ఎంతో దేవునికే తెలవాలే కొని దాచుకుంటున్న మన ఆడోళ్లకు పెట్టుబడిదారులకే తెలవాలి దేశమంతా కొంటున్న బంగారంలా నూటికి నలభై శాతం బంగారం మన దక్షిణ బాజుకున్న వల్లే కొంటుర్రట ఇక ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఎక్కువనట బంగారం కొనుడు కానీ బంగారం ముచ్చట్ల మాత్రం ఆరు వేలున్నా అరవై వేలున్నా సరే తులానికి ఏడ తగ్గుతలేరుగా మనోళ్ళు ఇప్పటికే మన దేశంలో ఇరవై నాలుగు వేల టన్నుల బంగారం నిల్వలు ఉండొచ్చు అని ప్రపంచ బంగారం కౌన్సిల్ వాళ్ళు లెక్క చెప్పిరట పాపం వాళ్ళకే మేరక మన దేశంలో ఎంత బంగారం ఉందో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతున్నప్పుడు దొంగోలు కొట్టేసిన బంగారం లెక్కలు చూస్తే అట్లా ఒక అంచనాకు రావచ్చు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వల్ల దాడులల్లో పట్టుబడే బంగారం లెక్కలు చూస్తేనన్నా ఒక అంచనాకు సరిగ్గా రావచ్చు కానీ దిగుమతి అవుతున్న బంగారం ఎంతో లెక్క కట్టి గింతు ఉండొచ్చు అని గంత అమాయకంగా ఎట్లా అంచనా కడుతుర్రో ఏమో పో ఎట్లయితే మన భూమిలో ఎక్కువ బంగారం నిల్వలు లేకున్నా బీర్వలల్లా మాత్రం బగ్గనే జమ అవుతుందన్నట్టు ఏ మాట కామాటేనోల్లా పులులు జంగల్ ఉండాలి కుక్కలు రోడ్ల మీద తిరగాలి పిల్లులు ఇంట్లో చుట్టూ తిరగాలి పాములు పుట్టలల్లోనే ఉండాలి అట్లా ఉంటేనే ఓ అందం సందం అంతే కదా కానీ ఒక జీవి నీతి తప్పింది సారీ సారీ నీతి కాదు తొవ్వ తప్పింది మరి ఏది ఏడికి వచ్చిందో జూడూర్రి అయితే ఇప్పుడు మనం మైబాద్ జిల్లా కే సముద్రం కాడు ఉన్న వల్ల ఆడ సర్కార్ బడి ఉన్నది ఈ బడికి ఒక టీచరు ఇగో ఈ స్కూటర్ మీద వస్తుంది అన్నట్టు మరి స్కూటర్ నేంది గిట్ల ఏ పార్ట్ పార్టు ఇప్పి పడేస్తుర్రు ఏమన్నా రిపేర్ కు గిట్లా వచ్చిందా ఏందని అనుకునేరు రిపేరు లేదు గిపేరు లేదు ఈ స్కూటర్లకు పాముజ వచ్చింది అరే అవునంటే మరి అది ఎక్కడ చాక్కున్నదో ఎవరకు తెలుతలేదు పాము మాత్రం ఈ స్కూటర్లనే ఉన్నదని పక్కాగా చెప్తుర్రు ఇక వీళ్ళు వాళ్ళు వచ్చిర్రు ఈ స్కూటర్ అవుతారము ఇగో ఇట్లా వేసిరవల్లా ఇంతకు పాము వెళ్ళిందా అగొ కింది ఉన్నది అమ్మో కనబడ్డా కానీ ఈడ చిత్రం ఏందంటే పాము కనవరుడుతోనే అక్కడున్న జనము ఒగో వర్రుడు కాదు బాలకృష్ణ కదా కండ్ల ముందు కనబడ్డట్టు హీరోయిన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కచ్చి టాటా చెప్తే ఎట్లొడతారో ఇగో ఈ పామును చూసి కూడా గట్లనే ఒర్రి అర్రర అరెరే సంపకు రే పాము పాపం దాంతో ఒక అది పోతుంది అయినా చిన్నగానే ఉన్నది కదా పాము అసలు ఈ స్కూటర్లకు ఎట్లా పోయింది ఏం దాచి పెట్టుకున్నదో పెట్రోల్ గిట్ల తాగుదాం అనుకున్నది ఏంది అగ జూడుర్రీ ఈ పిలగాడు పట్టుకొని ఫోటోలు దిగుతున్నాడు పాముతోని అదన్నట్టు ముచ్చట మొత్తానికి ఆ పామును జంగల్ని ఇడిచిపెట్టిర్రోల్లా మంచి పని చేసిర్రు దగ్గర దగ్గర రెండు గంటల సేపు ఈ చిన్న పాము గింతమందిని ఆగం పట్టించింది అంత బరాబరే గాని మరి ఈ స్కూటర్ను ఇట్లా తిక్కు తుక్కు ఎందుకు చేసిర్రో మొన్న కూడా గిట్లనే ఇంట్లో పాములు వచ్చినాయని ఇల్లునే గాలబెట్టిండు పోగొడు అమెరికాలా గివి గియాలిటీ ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతోని మళ్ళీ కలుసుకుందాం మరి